వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్న తరుణంలో రబీ సీజన్ను ఎలా గట్టెక్కించాలనే దానిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. పంట ప్రణాళికను సిద్ధం చేసిన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో వాటిని విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాల నిధులను సద్వినియోగం చేయాలని జేడీఏలకు సూచించారు. ప్రధానంగా పప్పుధాన్యాలు, నూనె గింజలు, వరి సాగును ప్రోత్సహించాలని ఆదేశించారు. మన తెలంగాణ మన వ్యవసాయం నినాదంతో ముందుకు వెళ్లాలంటున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు ప్రియదర్శిని ముఖాముఖి మీకోసం. తెలంగాణ మన వ్యవసాయం అనే నినాదంతో వ్యవసాయ శాఖ తగు ప్రణాళికలతో ముందుకెళ్తుంది. ఇప్పటికీ ఖరీఫ్ సీజన్లో రైతులు అష్ట కష్టాలు పడి పంటలు పండించినప్పటికీ తగు గిట్టుబాటు ధర దక్కక రైతులు ఆందోళన చెందుతున్నారు. సరిగా పంటలు పండక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ రబీ సీజన్కు రైతులను సిద్ధం చేసేందుకు తగు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సమీక్ష సమావేశాలతో రబీ సీజన్లో పప్పు దినుసుల సాగు విస్తరణని పెంచేందుకు తగు ప్రణాళికలను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం మన దగ్గర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ప్రియదర్శిని గారు మన దగ్గర ఉన్నారు. ప్రస్తుతం రబీ సీజన్లో ఎలాంటి పంటలు సాగు చేయాలి, సాగు విస్తరణను పెంచేందుకు ఏ పంటలు వేసేందుకు రైతులను అప్రమత్తం చేస్తున్నారు అనే విషయాలపై మనతో మాట్లాడేందుకు ప్రియదర్శిని గారు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, మేడం రబీ సీజన్లో రైతులను ఏ రకంగా అప్రమత్తం చేసేందుకు ఎలాంటి ప్రణాళికలతో మీరు ముందుకెళ్తున్నారు? మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ 5 ఉన్నాయండి. స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ 8 ఉన్నాయన్నమాట. ప్యాడీ విడిచేసి ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని వాళ్ళకి ఆల్రెడీ మన తెలంగాణ మన వ్యవసాయంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా రకరకాల స్కీమ్స్లో ఏమేమి ఉన్నాయి, పల్సెస్ తీసుకోవలసినవి, మళ్ళీ మిల్లెట్స్ తీసుకు, ఇవన్నీ ఏమేమి చేయొచ్చు మనం రబీలో, ఎస్పెషలీ కొంత పల్సెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది. ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ అంటే నేషనల్ ఆహార భద్రత స్కీమ్లో పల్సెస్, ఇంకా ప్యాడీ, ఈ రెండింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని చెప్పడం జరిగింది. ప్రతి పథకంలో కూడా ఏ డబ్బులు కూడా మిగలకుండా, మనం ఏ డబ్బులు కూడా గవర్నమెంట్కి సరెండర్ చేయకుండా అన్ని పథకాలు చాలా మంచిగా అమలు చేయమని చెప్పడం జరిగింది. ఇంతకుముందు కొన్ని స్కీమ్స్ చాలా బాగా అమలు చేసినారు. ఆర్ఏడీ స్కీమ్ బాగా అమలు చేసినారు రెయిన్ ఫెడ్ ఏరియా. మళ్ళీ పల్సెస్లో కూడా మన మెకనైజేషన్ కాంపోనెంట్ చాలా బాగా చేస్తున్నారు. ఇంకెక్కడైతే వాళ్ళు చేయలేకపోయినారో అవి స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది. మీరు మంచి నిర్ణయాలు తీసుకొని పథకాలను ప్రవేశపెడుతున్నారు, కానీ అది కింది స్థాయి వరకు చిన్న రైతుకు, చిన్న సన్నకారు రైతుకు అందడం లేదని ఒక విమర్శ ఉంది. దీనిపై మీరేమంటారు? అందుకనే అండి, ఎంఏఓస్తో మాట్లాడి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏడీఏ ఆఫీస్లోనే కూర్చుని ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా మనం బాగా చేయొచ్చు, అప్పుడు ఏఈఓస్ను కూడా పిలుచుకుని ఇంకా రివ్యూ చేసి వాళ్ళకందరికీ ఒక మార్గదర్శకం ఇవ్వాలని మా ఒక దృక్పథం. బంగారు తెలంగాణ సాధించాలంటే ప్రతి రైతు భూసార పరీక్ష చేసుకొని దానికి అనుగుణంగా పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు, కానీ కింది స్థాయి వరకు వెళ్ళడం లేదు. భూసార పరీక్ష కేంద్రాలు కొన్ని మూతపడ్డాయి, మరికొన్ని పనిచేయలేకపోతున్నాయి. మట్టి పరీక్షల ఫలితాలు అనేది రైతు చెందకు రావడం లేదు, ఆలస్యం అవుతుంది అనేది ఒక విమర్శ. దీనిపై అంటే ఇప్పుడు సాయిల్ టెస్టింగ్ చాలా ముఖ్యమైన పథకము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కాకుండా మొత్తం వరల్డ్లో ఇది రియలైజ్ చేయడం జరిగింది. 5 డిసెంబర్ నాడు వరల్డ్ సాయిల్ హెల్త్ డే అని ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్క ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో 50,000 సాయిల్ హెల్త్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక టార్గెట్ ఇచ్చినారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు. మన స్టేట్ గవర్నమెంట్ ఈ పథకం మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు, దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాము. ప్రధానంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కింది స్థాయి వరకు వెళ్ళడం లేదు, అలాగే సిబ్బంది కొరత, ఇలాంటి వ్యవసాయ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడ ఉండాలి వాస్తవానికి, దీనిపై మీ యొక్క గైడెన్స్? ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చినామండి, హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయమని చెప్పడం జరిగింది. 800 చిల్లర ఏఈఓస్ ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా వాళ్ళు మోటివేట్ చేసేసి తప్పకుండా విలేజెస్కి వెళ్ళి, ఇప్పుడు మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక 25 గ్రామాలు, సో ఆ 25 గ్రామాలు వాళ్ళు నెలకోసారి అట్లీస్ట్ ఒక్క గ్రామం అన్నా విజిట్ చేసినట్టయితే, ఒక మంత్లో ఒక్క విజిట్ అన్నా జరిగితే తప్పకుండా సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాను. యూరియా తీసుకుంటే మిగతా ఏదైనా తీసుకోవాలి, లింకులు పెట్టి అమ్ముతుంటుంది కొన్ని ప్రదేశాల్లో, చిన్న సన్నగా రైతులకు చాలా ఇబ్బందిగా మారింది. ఆ లింకులు పెడితే యాక్షన్ తీసుకుంటామండి, వాళ్ళ లైసెన్సెస్ క్యాన్సిల్ చేస్తాం. సేంద్రియ విధానాన్ని ఎక్కువ ప్రోత్సహించేందుకు అనేక ప్రయత్నం చేస్తున్నారు, అయినప్పటికీ రైతులు ముందుకు రావడం లేదు. ఇందులో ఉన్న ప్రధాన లోపం ఏంటి, దీన్ని చక్కదిద్దేందుకు ఎలాంటి ప్రయత్నం చేస్తారు? సో ఫస్ట్ మనము డీటాక్సిఫై చేయాలి ఆ ఏరియా. అంటే మనకు ఒక 2-3 ఇయర్స్ వరకు ఈ సేంద్రియ మొత్తం దాని లోపల సీప్ అవ్వాలంటే ఒక 2-3 ఇయర్స్ పడుతుంది. అందుకని రైతులు మొగ్గు ఎందుకు చూపారంటే ఇమీడియట్గా రిటర్న్స్ రావు, కొంచెం ఓపిక పడితే రిటర్న్స్ చాలా బాగా వస్తాయి.
జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం ఎప్పటి నుంచో అద్దె నివాసంలో ఉంటున్నారు. దీనికి కొత్త భవనం ఎప్పుడు రాబోతుంది, వాళ్ళ తిప్పలు ఎప్పుడు తీరనున్నాయి? మన రాష్ట్రంలోనే 24 జిల్లాలో అవ్వబోతున్నాయి. సో ప్రతి జిల్లాలో ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కట్టబోతున్నారు. ప్రతి జాయింట్ డైరెక్టర్కి ఒక ఏరియా ఇవ్వడం జరుగుతుంది ఫర్ హిజ్ ఆఫీస్ అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు మాత్రం ఆగటం లేదు. కొత్తగా రైతులు ఏం చేయాలి, ఎలాంటి విధానాన్ని ఆచరించి రైతులు అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి, దీనికి మీ వంతు కృషి ఎలా ఉండబోతుంది? ఆత్మహత్యలు సొల్యూషన్ కాదండి. ధైర్యంతో స్థైర్యంతో ముందుకెళ్ళాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు. సో అందుకనే మేము ఇక్కడ మన జేడీఏ ఆఫీస్లో కానీ కలెక్టరేట్లో కానీ ఈ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ సెల్స్ అని పెట్టినాము. హైదరాబాద్లో కేవీకే సెంటర్స్ ఉన్నాయి. వీళ్ళు ఫోన్ చేయగానే మాకు అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ సైంటిస్ట్ ఉన్నారు, వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకి కావాల్సిన నివారణ చర్యలు ఇమ్మీడియట్గా టేక్ ఓవర్ చేస్తారు. ఎక్కువ ఏరియాలో ఏమన్నా అయితే మేము డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ద్వారా సైంటిస్ట్ని పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఏమేమి పద్ధతులు పాటించాలో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. పక్క ప్రణాళికలతో రైతులు నేల సారాన్ని బట్టి పంటలు పండిస్తే తగు లాభాలు పొందుతానని వ్యవసాయ శాఖ డైరెక్టర్ దర్శనంగా చెప్తున్నారు. మరోవైపు రానున్న రబీ సీజన్లో పప్పు దినుసు సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రస్తుతం తగు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వారు చెప్తున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రమేష్, ఈటీవీ న్యూస్, వరంగల్.